హరివాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మన హరివాస్తు ఛానల్లో ఒక కొత్త సమాచారం అనేది తెలుసుకుందాం. సో ఈ సమాచారం ఏంటంటే, తూర్పు ఇంటికి వృషభాయం మాత్రమే కట్టాలి అనేది ఒక శాస్త్ర నియమము. సార్, తూర్పు ఇల్లు అంటున్నారు, మరి తూర్పు ఇల్లు అన్నప్పుడు ఖచ్చితంగా ధ్వజాయం కదా కట్టాల్సింది, మరి మీరు ఇట్లా రివర్స్ ఎందుకు చెప్తున్నారు? సో శాస్త్ర నియమం ఏంటి, మన పూర్వీకులు పాటించిన నియమం ఏంటి, ఒరిజినల్ శాస్త్రాల్లోని రహస్యాలు ఏంటి, వీటికి సంబంధించిన పూర్తి రహస్యాలు మీరు ఎప్పుడైతే తెలుసుకుంటారో ఆ రోజు మన హరివాస్తు ఛానల్ ఏంటి, అసలు ఇన్ని రోజులు ఏం చెప్పింది, సరైన ఇన్ఫర్మేషన్ మీ అందరికీ అందించిందా లేదా ఏమన్నా తప్పుదోవ తీసుకొని పోయిందా అనేది మీకు అర్థమవుతుంది. అసలైన శాస్త్ర రహస్యాలన్నీ కనుమరుగైపోయాయి, మొత్తం భూస్థాపితం అయిపోయాయి. ఈ రహస్యాలన్నీ కూడా నేను బయటికి తీసుకొచ్చి మన ఏపీ తెలంగాణ ప్రజలందరికీ కూడా పంచుతూ ఉన్నాను. సో మీరందరూ ఈ విధమైనటువంటి రహస్యాలు తెలుసుకొని మన భవిష్య తరాల కోసం మీరు కూడా పాటుపడాలి అనేది నా ఒక ఆశ. సో ఇక్కడ మీరు తూర్పు ఇంటికి వృషభాయం కట్టాలి అంటే ఏంటి అనేది ముందు తెలవాలి. ఇక్కడ చూడండి, సింపుల్గా ఇది ఒక స్థలం. సో దీనికి వెస్ట్ రోడ్ అంటే పడమర రోడ్ ఉందనుకోండి, పడమర, దక్షిణము, తూర్పు, ఉత్తరం. సో ఈ సందర్భంలో అసలు మనం పడమర రోడ్ ఫేసింగ్ ఉన్నప్పుడు ఇల్లు ఎట్లా కట్టాలంటే ఈ విధంగా కట్టాలి. అంటే ఇల్లు వచ్చేసేసి పడమర మాత్రమే ఎక్కువ ఖాళీ పెట్టే విధంగా మీరు కట్టాలి. సో సింపుల్గా ఇక్కడ ఒక 10 ఫీట్లు, ఇక్కడ ఒక 5, ఇక్కడ ఒక 5, ఇక్కడ ఒక 5. సో ఈ విధానం అనేది 100% కరెక్ట్ అండ్ సరైన ఇన్ఫర్మేషన్, సరైన సిద్ధాంతం ప్రకారం ఇది ఓకేనండి. సో ఇందులో కనుక మీరు అబ్జర్వేషన్ చేస్తే, మనం ఇక్కడ ఒక మాట చెప్పాం, తూర్పు ఇంటికి వృషభాయం కట్టాలి అని. మరి తూర్పు ఇల్లు అంటే జనరల్గా తూర్పు రోడ్ ఉండాలి కదా, మరి పడమర రోడ్ ఉంది, మళ్ళీ మీరేమో వృషభాయం అంటున్నారు, ఇది ఎట్లా సాధ్యం అన్నప్పుడు ఇక్కడ కండిషన్స్ అబ్జర్వేషన్ చేయండి. పడమర రోడ్ ఫేసింగ్, ఈ పడమర రోడ్ ఫేసింగ్కి సంబంధించిన రోడ్డు, ఇది స్థలము, ఇది ఇల్లు. ఒకవేళ మీరు సింపుల్గా స్టెప్స్ ఇక్కడ పెట్టినా కూడా మీకు సింపుల్గా అబ్జర్వేషన్ చేస్తే మనకు పడమర ఖాళీ కంటే తూర్పు ఖాళీ తక్కువగా ఉంది. సో ఈ ఇల్లు మొత్తం కూడా తూర్పుకేసి కడుతున్నాం, అంటే తూర్పుకి జరిపి కడుతున్నాం. అబ్జర్వేషన్ చేశారా, తూర్పులో ఎక్కువ ఖాళీ స్థలం పెట్టట్లేదు, ఒక 5 అడుగులే పెడుతున్నాం, పడమర మాత్రం 10 అడుగులు. ఈ 10 అడుగుల్లో ఇక్కడ ఒక 3 అడుగులు, లేదంటే 4 అడుగులు, మళ్ళీ స్టెప్స్ ఒక 6 అడుగులు. ఈ విధానంలో కట్టినప్పుడు మనకేమవుతుందంటే దీనిని తూర్పు ఇల్లు అంటారు. అంటే తూర్పుకి జరిపి కట్టినప్పుడు దీనిని తూర్పు ఇల్లు అంటారు. కానీ పడమర రోడ్ ఫేసింగ్ కాబట్టి ఇది సెంటర్ డోర్ తీసుకొని మనం దీన్ని ఏం చేస్తామంటే చాలా చాలా సింపుల్గా మనం ఒకటే వృషభాయం కడతాం. అంటే పడమర రోడ్డు ఉన్నప్పుడు వృషభాయం అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్. దీని ఆపోజిట్లో డోర్ అయితే ఎట్లాగైనా తీసుకుంటాం. సో ఇక్కడ మీరు అబ్జర్వేషన్ ఒక్కటే చేయాలి, తూర్పు ఇల్లేంటి, తూర్పు వైపుకి జరిపి కట్టినప్పుడు తూర్పు ఇల్లు, పడమర కేసి జరిపి కట్టినప్పుడు పడమర ఇల్లు, దక్షిణానికేసి కట్టినప్పుడు దక్షిణం ఇల్లు, తూర్పు కేసి కడితే తూర్పు, ఉత్తరం కేసి కడితే ఉత్తరం ఇల్లు. ఇక్కడ అర్థమైందండి పాయింట్, తూర్పు ఇల్లు, పడమర రోడ్ ఫేసింగ్, దీన్ని ఇటు జరిపేస్తే పడమర ఇల్లు, తూర్పు రోడ్ ఫేసింగ్. సో ఈ విధంగా ఇవి చాలా కన్ఫ్యూజన్స్ మీకు కలిగిస్తాయి, కొత్త కొత్త టాపిక్స్ అన్నమాట ఇవన్నీ. సో మీరు 100కి 100% ప్రతి టాపిక్ తెలుసుకోవాలని నిర్ణయించుకుంటే మా హరివాస్తు ఛానల్కి సంబంధించిన టోటల్ ప్లేలిస్ట్ అనేది ఉంటుంది. ఈ ప్లేలిస్ట్ కనుక మీరు ఓపెన్ చేసి ఒక్కొక్క వీడియో చూస్తే కనుక 100కి 100% ప్రతి వీడియో, ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తూనే ఉంటుంది. ఓకేనా అండి? సో ఈరోజు నేను చెప్పిన టాపిక్ మీకు చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మీరందరూ మా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, గంట బొమ్మను యాక్టివేట్ చేయండి, 10 మందితో షేర్ చేయండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.